అసలు ఎక్కడికైతే ఇటువంటి అలవాట్లు వస్తాయి, ఎక్కడికైతే మనం గొప్పవాడు కూడా అసభద్రుడవుతాడో, అవాయిడ్ దోస్ ప్లేసెస్. లాస్ట్ ఏంటి, నెగిటివ్ థింగ్స్. మీకు తెలుసు ఏంటి నెగిటివ్ థింగ్స్, ఏవి తింటే, ఏవి తాగితే, ఏ వస్తువులు అయితే అనవసరం ఉండే, వాట్సాప్లో అనవసరం ఉండే, ఇది కైనా కొట్టాపరాక్సైడ్, ఇంకేం కాదు నెగిటివ్ థింగ్స్, చాలా థింగ్స్ ఉన్నాయి. ఈ మూడు ఫస్ట్ బేస్ థింగ్ ఏంటంటే, ఎవరు సక్సెస్ రావాలంటే ఏ రంగంలో సక్సెస్ ఉన్నా సరే, డిస్టెన్స్ బిట్వీన్ డ్రీమ్స్ అండ్ రియాలిటీ ఈజ్ కాల్డ్ యాక్షన్. నైన్ కండిషన్ ఏంటండి, జస్ట్ డూ ఇట్. ఇదే 2 గంటలు పెట్టద్దు పెద్ద క్లాస్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ టైం అది రెడీగా పెట్టుకోవచ్చు. అది చిన్న మెస్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ వచ్చింది ఈసారి. నెక్స్ట్, ఇప్పుడు బిలీవ్. పూర్వకాలం పల్లెటూరులో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఆ దేవుడి దయ వల్ల 35% మార్కులు వస్తే నేను ఒక ఊరు వచ్చి కొట్టించుకుంటాను. ఏ ఊరు అది? ఇదంటే ఏంటి అబ్బాయి ఏం చెప్పారు? అది ఏమనుకున్నాడు అంటే 35% బిలీవ్, 35% బిలీవ్. వాడు బ్రెయిన్ కెపాసిటీ ఎంత పెరిగింది? 35%. ఎంత కష్టపడేవాడు? 35%. వాడు రిజల్ట్ ఏంటంటే, 1 మార్కులో ఫెయిల్ అయ్యేవాడు లేదంటే 36 పాస్ అయ్యేవాడు. కానీ ఎవరికైనా 100 మార్కులు రావడం, 99 మార్కులు రావడం తెలుసా మనకి పల్లెటూరులో? మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాడి పేరెంట్స్ అందరూ కూడా ఇంతే, 10th క్లాస్ 4-5 సార్లు కష్టపడి మ్యాథ్స్ని ఇంగ్లీషు పాస్ అయ్యేవారు. ఆ 2 సబ్జెక్టులు వెరీ టఫెస్ట్ అప్పట్లో. ఎందుకంటే దేవుడి దేవాలి 35% మార్కులు వస్తే చాలు, కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ డిపెండ్ అయిపోయి బిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు నారాయణ చైతన్య మొత్తం ఏవైతే కాలేజీలు ఉన్నాయో, కార్పొరేట్ కాలేజీలు, ఇప్పుడు సేల్స్ కూడా మీకు అలాగే వస్తుంది. 100 సీజీ 100 సీజీ 100 సీజీ 10 సీజీ 10 సీజీ 10 సీజీ అంటున్నారా? 70 మార్కులు వస్తే మీ అమ్మ వాళ్ళు ఏమంటారు? ఏ 70 పరువు తీసేసారా వెదవా అంటున్నారు. మన పేరెంట్స్ కానీ 70 వస్తే ఏంటో తెలుసా? నా కొడుకు జీనియస్ అండి, నా కూతురు జీనియస్ అండి. ఆనాటి బిలీఫ్కి ఈనాటి బిలీఫ్కి తేడా ఏంటి? ఆనాడు కానీ జీవితంలో లక్ష వస్తాయని ఎవడైనా అనుకున్నాడా? ఇప్పుడు 100,000 ఆటోడాలను కూడా సంపాదించే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి బిలీఫ్ 100% నమ్మండి. స్టెమ్స్ ద్వారా ఎక్కువ బుకింగ్ అవుతాయని. ఈ బ్రెయిన్ కెపాసిటీ ఎంత పెరుగుతుంది? 100% పెరుగుతుంది. పొటెన్షియాలిటీ నువ్వు ఎంత కష్టపడతావు? 100%. నీకు రిజల్ట్ 35 ఫెయిల్ అవ్వడం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? నారాయణ చైతన్య చుట్టుపక్కల బోర్డుల కార్పొరేట్ కాలేజీలో ఎవరికైనా 35, 50, 60, 70 రావడం మీరు చూసారా? తొట్టి ఎంత తీసుకొచ్చినా సరే 80 లోపు రావడం వాడికి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, స్టెమ్స్ లో కూడా ఒక వాలంటీర్ అనుకోవాలి. మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా కాదు, ఒక వాలంటీర్ వెళ్ళి మొదలు పెట్టాడంటే, సీరియస్ గా తీసుకున్నాడంటే, నువ్వు ఏ బిలీఫ్ తోటి వెళ్తున్నావు, నా వల్ల కాదంటున్నావా, పొటెన్షియాలిటీ అంతే, ఆటోమేటిక్ గా నువ్వు అంతే కష్టపడతావు, పెద్దగా ఎవరిని కాలవు, ఆటోమేటిక్ రిజల్ట్ ఎంత వస్తుందంటే నథింగ్. ఆయన అన్నాడు, ఫోన్ బిల్లు నాకు ఖర్చు చెప్పింది, సెల్ ఫోన్ బిల్లు ఖర్చు చెప్పింది, దారి ఖర్చులు నా ఖర్చు చెప్పింది, నాకు లాస్ట్ ఏమొచ్చిందంటే మంచి బిలీఫ్. 100% పెంచుకోండి, ఎస్ ఐ కెన్ అనుకోండి, బ్రెయిన్ కెపాసిటీ 100% పెరుగుతుంది. నువ్వు ఎంత కష్టపడతావు, యాక్షన్ 100, నేను డెఫినెట్ గా ప్లస్ ఆర్ మైనస్ 10% వస్తుంది. అంతే తప్పించి 50% లోపు చచ్చిన రాదు, బాగా అయితే 85, 90, 92 వస్తుంది తప్పించి. కాబట్టి ఐఎస్ ప్రిపేర్ అంటే గ్రూప్ వన్ వచ్చి తీరుతుంది. కోటి సంపాదిస్తాను అనుకుంటే డెఫినెట్ గా 50-60 లక్షలు వచ్చి తగ్గుతాయి. 100,000 సంపాదిస్తాను అనుకుంటే 50-60 వేలు వస్తాయి. నీ ఏ లెవెల్, 100 మంది నా టార్గెట్ ఈ నెల అనుకున్నారంటే 30 మంది అయినా మీరు హెచ్వ్ తీరుతారు. కాబట్టి ఏం చేయాలి? బిలీవ్ ఇన్ యువర్సెల్ఫ్. ఎంతమంది ఉంది మీ మీద మీకు నమ్మకం? చేతులు పెట్టండి. యు క్యాన్ వాట్ యు బిలీవ్ యు చేతులెత్తండి. యు క్యాన్ అంటే నమ్మకం వాళ్ళు చేతులెత్తండి. యు క్యాన్ వాట్ యు బిలీవ్ నువ్వేమి నమ్మితే అది చేసి తీరగలవు. నువ్వు నమ్మింది చేయగలవు. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ చచ్చిపోయేవాడు కూడా బిలీఫ్ క్రియేట్ చేస్తే 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతాడు. ప్రపంచం మొత్తం మీద 20 సంవత్సరాల బతికోడు కూడా నువ్వు పోతావంటే ఏడ్స్ వచ్చి సూసైడ్ చేసి చచ్చిపోయి 1992లో. ఏడ్స్ వచ్చిందా అన్నారు, పోయారు. పూర్వకాలం స్కైల్ అప్ అని పడింది, 50 ఏళ్ళు తిన్నారు, మరో 83లోనే 82లోనో. మీ నమ్మకం,
నీ నమ్మకం అంతే, దర్శనాలు నమ్మకం. ఒక డాక్టర్ గారు లిఫ్ట్ లోంచి వచ్చేస్తున్నారు, ఈ లోపల పేషెంట్స్ 3 వేల ఇద్దరు కూడా లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నారట, అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలన్నారట. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్న తలనొప్పి అంతకుముందు ఇచ్చారు ఆ టాబ్లెట్ ఇవ్వబడ్డన్నారట. వెంటనే క్యాప్సూల్ ఏదో తీసి ఇది ఇచ్చి ముంచులోకి తీసేసి ఇచ్చి ఇది వేసుకొని తలనొప్పి తగ్గిపోతున్నారట. తగ్గిపోయిన తర్వాత ఈసారి అలా ఆవిడకు అలా ఎక్కువ వచ్చింది, ఏమండి మేము అన్న డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు అది ఇవ్వండి, క్యాప్సూల్ ఎక్కడ ఉందంటే మీ కోటి జేబులో ఉంది చూసుకుంటారట. జేబులో తీసుకున్నాడు, మళ్ళీ వేసుకున్నాడు. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను అప్పుడు ఏమైనా సరిగ్గా సూపర్ ఉందండి, ఆవిడ ఏం చెప్పిందంటే నేను ఫారెన్ నుంచి తీసుకొచ్చాను చాలా సూపర్ మెడిసిన్స్ అందట, తీరా చూస్తే అది జింకోమింట్ విటమిన్ క్యాప్సూల్స్. అక్కడ ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు? నమ్మకం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒక అక్వేరియంలో ఫిష్ చేశారు, ఫిష్ చేసిన వెంటనే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ వేశారు, ఫుడ్ పార్టికల్స్ అని ఫిష్ వెళ్ళి పట్టారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్లో అక్వేరియం మధ్యలో ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టారు, ఫుడ్ ఇట్ సైడ్ వేశారు, రైట్. ఇది 15 క్రియలకు కొట్టింది, ఫుడ్ కనిపిస్తుంది బట్ గ్లాస్ తెలియదు, అది గ్లాస్ అనేది తెలియదు, అది ట్రాన్స్పరెంట్. ట్రై చేసి నా వల్ల కాదని మోలుకు వచ్చింది. తర్వాత గ్లాస్ తీసేశారు. ఇప్పుడు నిజంగా పుట్టేశారు, నిజంగా పుట్టేశారు, గ్లాస్ లేదు. ఇది ఏమనుకుందంటే నాకు బ్రహ్మ నా వల్ల కాదు నేను ఇంతే ఫినిష్. ఎవరు చంపారు? నమ్మకం చంపింది ఈ చేపని, నిజం కాదు. ఈసారి ప్రయత్నిస్తే పుట్టు దొరుకుంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి కొన్ని నమ్మకాలలో పడిపోతున్నాం, డిమోరలైజేషన్ కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, మోటివేషన్ కావచ్చు, డిమోటివేషన్ కావచ్చు. అర్జునుడు అంత వారియరే డిమోటివేట్ అయ్యాడు, ఐ కాంట్ అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? నువ్వు చేయగలుగుతారా నేను బాగా సిటీ పెట్టి పెట్టేశాడు అంతే. బాబా నేను యుద్ధం చేయలేను, బాబా నేను యుద్ధం చేసే పొజిషన్ తీసుకొచ్చాడు. సింపుల్ థింగ్ ఈజ్ బిలీవ్. ముందు తర్వాత అన్నది ఒకే ప్రేమ, ముందు డిమోటివేషన్ తర్వాత మోటివేషన్. అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇమీడియట్ గా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అప్పుడు శ్రీకృష్ణుడు ఇంగ్లీష్ సంశయాత్మే వినశ్యతి అన్నాడు. ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అవ్వగానే చూసుకోవట్లేదు అని అర్థం. మనం కూడా కన్ఫ్యూజన్ పోతే క్లారిటీ రావాలంటే బలంగా నమ్మాలి, బలంగా నమ్మాలి.